అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమంతుడు. గురుగారు, సెప్టెండర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది పలానా రాశికి బాగుంది అని మనము సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది, ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతాను, విషయంగా ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా అండి. కర్కాటక రాశి వారు పాపం వారిని ఎట్లా అంటే, ఎప్పుడైనా కూడా కర్కాటక రాశికి సంబంధించినటువంటి భర్త ఉన్నా భార్య ఉన్నా వీరిని అలక తీర్చడానికి కానీ ఏమైనా గొడవ జరిగినా కూడా ఎక్కడికైనా వాటర్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళిపోవాలి వీరిని, ఎందుకంటే అది జలతత్వం కనుక. వీరికి వాటర్ను చూసినా ప్రయాణం చేసినా ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది వీరికి కనుక, ఇది ఒక్కటే మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఇది చెప్తున్నా. కర్కాటక రాశి వారి భర్త ఉండనివ్వండి, భార్య ఉండనివ్వండి, ఏదైనా గొడవ అయిందనుకోండి, గొడవలు జరుగుతూ ఉన్నాయనుకోండి, కొన్ని రోజులు ఒక 3 రోజులు స్థాన చలనం ఎక్కడైనా, గోవానో లేదా ఊటీయో లేదా మీ డబ్బులను బట్టి తీసుకెళ్ళండి వైజాగ్, ఒక 3 రోజులు అక్కడ స్టే చేసే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి 11వ స్థానంలో గురువు అద్భుతంగా ఉన్నాడు, కానీ మీ జాతకంలో, మీ జాతక చక్రములో గురువు దశ అయిపోయింది అనుకుంటే కొంత కర్కాటక రాశి వారికి మైనస్ వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఓకే, కర్కాటక రాశి వారికి అష్టమ శని కూడా ఉంది ఇక్కడ. మరి శని దశ మీకు ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే శనికి సంబంధించి తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్టే ఉండాలి. కానీ 2022 ఆగస్టు నుంచి కూడా సుమారుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి బాగాలేదు. స్థాన చలనాలు కావచ్చును, ప్రదేశ మార్పులు కావచ్చును, చేయని తప్పులకు మాటలు పడడం కావచ్చును, లేదా బంధువులతో గొడవలు ఏర్పడడం కావచ్చును, అమౌంట్ ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, సొంత తమ్మునికి డబ్బులు ఇచ్చి కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, సొంత అక్క చెల్లెల వద్ద డబ్బులు తీసుకొని అవి ఇయ్యలేక సమయానికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, చీటీ డబ్బులు ఎత్తుకొని డబ్బులు కట్టలేని పరిస్థితులు, ఇలా ఎన్నో 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 పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన సందర్భాలు కూడా ఉన్నవి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని వల్ల అకాలమైనటువంటి కలహాలు, ఇప్పుడు అకాల వర్షము అన్నాం, అకాల వర్షం అంటే ఏంటిది, అసలు మనకు సందర్భం లేకుండానే వర్షము కానీ, మంచి పంటలు పండేటువంటి సందర్భంలో వర్షం పడడం కానీ, మామిడికాయలు మనకు కోతలకు వచ్చేటువంటి సందర్భంలో రాళ్ళ వర్షాలు పడి మామిడికాయలు నేలపాలయ్యి ఖరాబ్ అయిపోవడం కానీ, ఇది అకాలమైన వర్షం. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక చెట్టు తను ఇచ్చేటువంటి పండును కోల్పోతుంది, అంటే దాన్ని నలుగురు ఆస్వాదించేటువంటి పరిస్థితి,
అది ఆ వర్షం వల్ల కోల్పోతుంది అక్కడ. కానీ తను ఏం చేస్తుంది, తను అరవలేదు, తను ఏం చేయలేదు, మరలా ఆ యొక్క పూత రావాలి, మరలా కాయలు ఇస్తుంది అది మరలా వచ్చేటువంటి సంవత్సరానికి. ఎట్లయినా అదేవిధంగా ఈ అకాలమైనటువంటి కలహాల మూలకంగా బంధువులు, రక్త సంబంధీకులు కూడా దూరం అయిపోయే పరిస్థితి ఉంది. కనుక అది అర్థం చేసుకోండి. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే డబ్బుల కోసం ఏం లేదు చేసేది, ఉల్టా కేసులు కూడా పెట్టేస్తున్నారు. ఇవాళ రేపు డబ్బులే కావాలి, వేరే ఏం లేదు, ఆప్షన్ లేదు. విన్నారా? అయితే నేనేమంటున్నాను అంటే ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల మీ జాతకంలో గుడ్ దశలు నడుస్తున్నవా, గుడ్ ఈవెంట్స్ ఉన్నవా, లేదా బ్యాడ్ ఈవెంట్సే ఉన్నవా? గుడ్ ఈవెంట్స్ ఉంటే తప్పకుండా రిజల్ట్ మీదే, ముందుకు వెళ్ళండి అని మేము పుష్ చేస్తాం. కొంచెం బ్యాడ్ ఈవెంట్ ఉంది అంటే వద్దు, మీకే లాస్ ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. టైం బాగాలేనప్పుడు మనం ఊరుకోవాలి కదా. అట్లా నేను చెప్పేది. కనుక మన టైం బాగుండా లేకుంటే తప్పకుండా 4 మెట్లు కాదు 40 మెట్లు దిగినా తప్పులేదు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఏమిటి అంటే శని వల్ల అకాల కలహాలు అనుకున్నాం, ప్రయాణాలలో ప్రమాదాలు అనుకున్నాం, బైక్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఆల్రెడీ జరిగి ఉంటవి, మీకు ఆల్రెడీ బైక్ ప్రమాదాలో లేదా కారు ఎక్కడైనా యాక్సిడెంట్ గురవ్వడమో లేదా ఇంకేదో జరిగి ఉండాలి. 2022, 2023, 2024 కూడా ఈ సెప్టెంబర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తున్నాం. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే దుబారా ఖర్చులు అనుకున్నాం, దుబారా తిరుగుడు, దోస్తులతోని ఫ్రెండ్స్తోని ఊరికే గాలికి తిరుగుడు ఉంది. కర్కాటక రాశివారు పట్టుదల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఖచ్చితంగా నాకు ఇదే కావాలి, వాడు నన్ను ఇట్లా అంటాడు, నేను మీరు ఇట్లా వేయాలి అనే ఈ పట్టుదల స్వభావాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి మెచ్యూరిటీగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. దీనివల్ల ఇన్నరా, మరి గురువు మీకు 11లో ఉన్నాడు, మరి గురువు కనుక మీ గురువు దశ మీ జాతకంలో అయిపోలేదు అనుకున్నట్టయితే ఈ గురువు మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నాడు. నూతన పనులు చేయుట యందు కానీ, మంచి స్థిరాస్తులు కూడబెట్టుకునేటువంటి పరిస్థితి కానీ, ఇంటి యందు బంధుమిత్రులను కలవడం కానీ, అంటే శుభకార్యాలు చేయడం కానీ, అదేవిధంగా అవసరానికి తగినంత డబ్బు సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి, ఏదో ఒక రూపకంగా తప్పకుండా డబ్బు సర్దుబాటు అయ్యేటువంటి పరిస్థితి, విందు వినోదాలు, కుటుంబంతో పూజలు చేసేటువంటి పరిస్థితి, ఇలా మొత్తము కూడా కర్కాటక రాశి వారికి గురువు మీకు శుభంగా ఉన్నాడు 11వ స్థానంలో. మరి మీ జాతకంలో దశ అంతర్దశలు, ఒకవేళ గురు దశ అయిపోయింది, గురువు అంతర్దశలో ఉన్నాడా, మరి గురువు నీచబడ్డాడా, ఒకవేళ అయితే మాత్రము మనం చెప్పినటువంటి దానికి కొంత మైనస్ రిజల్ట్ ఉంటుంది. మరి ఇప్పుడు వీరు ఏం చేయాలి అంటే దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ, వీరు కూడా తప్పకుండా గణపతి స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు చదువుకున్నట్టయితే తప్పకుండా వీరికి అనుకున్న పనులు ఏవైతే మనసులో సంకల్పించుకునేటువంటి పనులు, వివాహం కావచ్చును, విదేశీ ప్రయాణం కావచ్చును, లేదా రావాల్సిన డబ్బు కావచ్చును, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, వివాహంలో గొడవలు ఆల్రెడీ కోర్టు కేసుల్లాగా వెళ్ళినటువంటి పరిస్థితులు కావచ్చును, ఇలాంటివి ఏ ఉన్నా కూడా సద్దుమనిగేటువంటి పరిస్థితి ఉంటుంది. గణపతి ఆరాధన దత్తాత్రేయ స్వామి పారాయణం వల్ల 100% సద్దుమనుగుతుంది. విన్నారా? ఆల్ ద బెస్ట్. సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.